కొద్ది బిడ్డలకు అండగా ఉంటాడు, వంశీని గెలిపించి అసెంబ్లీకి పంపించాల్సిందిగా కోరుకుంటూ, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆనాడు ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు, ఊర్లో ఇల్లు లేని ప్రతి ఓళ్ళకు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కనీసం ఆ ఇండ్ల పిల్లులు కూడా ఈ తలమాసిన కార్పొరేటోళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళకు ఓటు వేయాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకు ఇంకొకర్ర కట్టుకోవడానికి 2 లక్షల రూపాయలు ఇస్తాం. ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళకు మీకెక్కడ జగా ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. గతంలో ముసలమ్మకు ముసలాయనకి ఇద్దరికి పెన్షన్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కానీ తాగుబోతు ముఖ్యమంత్రి అయినాక ముసలమ్మకి లేదంటుడు. ఇది న్యాయమా? ఇవాళ ఇద్దరు ముసలాలకు 2000 ఇవ్వడానికి కేసీఆర్కి డబ్బులు ఆదా చేయాలని గుర్తొచ్చింది, కానీ ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ, శతకుని కొడుకు కూడా ఎంపీ, వాళ్ళ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి, నెల నెల 30 లక్షల జీతం తీసుకుంటున్నారు. సిగ్గులేని వాడు ముసలాళ్ళకు మాత్రం 2000. నీ ఇంట్లో మాత్రం 30 లక్షలు తీసుకుంటున్నావు నెల నెలకు, పేదోళ్లకు 2000 ఇవ్వడానికి నువ్వు ఇవన్నీ లెక్క చెప్తున్నావా? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని ధరలు పెరిగినాయి, 1000 రూపాయలు కాదు, ప్రతి పేదవాడికి 2000 రూపాయలు పింఛనిచ్చి పేదోళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉండి, మా పోలీసు మిత్రులు కూడా ఏదో చెబుతున్నట్టున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా మనం చట్టాన్ని పాటించాలి, మిగతాదంతా మాట్లాడాల్సింది చాలా ఉంది, అదంతా కల్వకుర్తులు చెప్తా అక్కడికి రాండి, మిగతా అన్ని కల్వకుర్తులు మాట్లాడుకుందాం, అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. విలేకరి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.